హలో ఫ్రెండ్స్, నేను నాగరాజు. నేను ఈటీవీ సుఖీభావ్లో 20 ఇయర్స్ పాటు మెడికల్ జర్నలిస్ట్గా పనిచేశాను. ఆ తర్వాత బయటకు వచ్చి 3TV నెట్వర్క్ అనే ఛానల్ ఒకటి, యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాము. అందులో కూడా మెడికల్ రిలేటెడ్ కంటెంట్ని మేము అప్లోడ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు కనుక 3TV హెల్త్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు కెమెరా ముందుకి నేను రావడం వెనుక ఉన్న ఒక రీజన్ ఏంటంటే, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్లో. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుత్మంతుడికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుంటే పిల్లలు పుట్టిన దంపతులకు పిల్లలు పుడతారు అని ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న టెక్స్ట్, న్యూస్, వీడియో ఇట్లాంటివి బాగా వైరల్ అవడంతో నిన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర విపరీతమైన జనాలు వచ్చారు. యాక్చువల్గా ఎంతగా అంటే ఆల్మోస్ట్ ఆ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ ప్రాబ్లం అరేజ్ అయింది. ఇదొక ఇన్సిడెంట్. యాక్చువల్గా ఇదొక్కటే కాదు, ఈవెన్ మనం గమనిస్తే హైదరాబాద్లోనే ఈవెన్ ఆస్తమాకు సంబంధించి కూడా చేప మందు, చేప ప్రసాదం అని చెప్పి పంపిణీ చేస్తుంటారు. అట్లాంటప్పుడు కూడా మనం జనం విపరీతంగా రావడం గమనిస్తుంటాం. ఇలాంటి ప్రసాదాలు అనే కాకుండా డిఫరెంట్ పసర్లు, రకరకాల మెథడ్స్ కూడా మనం చూస్తుంటాము. ఎందుకు ఇలా ప్రజలు యాక్చువల్గా ఏదైనా ఇక్కడ ఇది జరుగుతుంది, ఇలా చేస్తే ఇది జరుగుతుంది అనగానే విపరీతంగా అసలు అదొక జనసందోహంలాగా వెల్లువెత్తుతుంటారు. దీనికి ఇంకొక అదర్ సైడ్ కూడా ఉంది. అదేంటంటే మనం మేజర్గా మనం చూసేదేంటి, అలోపతి, ఇంగ్లీష్ మెడిసిన్. యాక్చువల్గా ఇంగ్లీష్ మెడిసిన్లో రకరకాల ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అయితే ప్రాబ్లం ఏంటంటే అది కాస్ట్, విపరీతమైన కాస్ట్ కావడం వల్ల ఒకసారి హాస్పిటల్కి వెళ్తే అప్పులో పాలైపోతాము. రకరకాల అన్నెసరీ టెస్టులు కూడా చేస్తుంటారు. సర్జరీలు అయితే ఇంకా ఆల్మోస్ట్ మనకు మన చేతుల్లో ఉండే పరిస్థితి. అట్లాంటి కాస్ట్లీ అఫైర్ కావడం వల్ల అలోపతి అనేది చాలామంది ఎక్కడైనా ఫ్రీగా ప్రసాదం వల్ల ఇది తగ్గుతుంది, ఈ పసర వల్ల ఇది తగ్గుతుంది, ఇది చేస్తే ఇది తగ్గుతుంది అనేసరికి జనం విపరీతంగా ఒక వేలం వెరిలాగా వెళ్తుంటారు. అదొకటి మనం గమనించాం. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యాక్చువల్గా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. నిజానికి మనం ఏదైనా ఒక రిలీజియస్ సంబంధించి కానీ దేవుడి ఇష్యూస్ సంబంధించి కానీ మాట్లాడితే ఒక రకమైన మనోభావాలు దెబ్బతినే పరిస్థితి కూడా ఉంటుంది. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా ఒకటి అలోపతి మిగతా వాటికి దీనికి ఉన్న తేడా ఏంటంటే, మిగతా అన్ని పద్ధతులు ఏదైనా తీసుకున్నాం, ప్రసాదాలు కానీ మిగతా డిఫరెంట్ మెథడ్స్, ఆల్టర్నేట్ మెథడ్స్ అన్నీ కూడా ఉన్నాయి వైద్యంలో. వీటన్నిటికీ అలోపతి, ఇంగ్లీష్ మెడిసిన్ ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే, ఇందులో ఎనీ ట్రీట్మెంట్, ఎనీ మెడిసిన్ ఒకటి ఉనికిలోకి రావాలంటే అందులో ఏంటంటే ఫస్ట్ రకరకాల ట్రయల్స్ జరుగుతాయి. బేసిక్ ట్రయల్స్ నుంచి ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్, మనుషుల మీద జరిగే ట్రయల్స్ దాకా డిఫరెంట్ స్టెప్ బై స్టెప్ అవి ట్రయల్స్ జరుగుతాయి. ఫస్ట్ ర్యాట్స్ మీద, ఎలుకల మీద ప్రయోగాలు జరుగుతాయి. అందులో వచ్చే రిజల్ట్ని బట్టి క్రోడీకరించి తర్వాత మంకీస్ మీద, కోతుల మీద కూడా వాళ్ళు ఒక సిస్టమాటిక్ సర్వే చేసి ప్రయోగాలు చేసి దాంట్లో వచ్చిన రిజల్ట్ ఆధారంగా నెక్స్ట్ ఫర్దర్ లెవెల్లో హ్యూమన్ బీయింగ్స్, మనుషుల మీద కూడా ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్, ఇట్లాంటి ప్రయోగాలు జరిగి అప్పుడు ఈ మూడింటి యొక్క రిజల్ట్ని క్రోడీకరించి ఈ మెడిసిన్ వాడితే, ఈ మందు వాడితే ఇట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఇంతవరకు రిజల్ట్ ఉంటుంది, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి మొత్తం ఒక సిస్టమాటిక్గా దాన్ని పేపర్ డాక్యుమెంట్ చేసి మెడికల్ కమ్యూనిటీ ఉంది మన దగ్గర అయితే హయ్యెస్ట్ బాడీ, FDA అప్రూవల్ కోసం పంపుతుంటారు. యాక్చువల్గా వాళ్ళు దాన్ని ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్తోనో మొత్తం దాన్ని చెక్ చేసిన తర్వాత ఆ మెడిసిన్ వాడచ్చు అని చెప్పేసి మనకు మార్కెట్లోకి వదులుతారు. మిగతా సిస్టమ్స్కి, ఇంగ్లీష్ మెడిసిన్కి ఉన్న ఒకే ఒక తేడా ఇది యాక్చువల్గా. ఎందుకంటే దీంట్లో సిస్టమాటిక్ ట్రయల్స్ అన్ని జరిగి ఒక 6 నెలలో, 1 ఇయరో, ఇంకా ఎక్కువనో అంతకాలం పాటు ఒక డిసిప్లిన్డ్ క్రమశిక్షణతో మొత్తం అన్ని సర్వేస్, అన్ని రకాల ప్రయోగాలు, అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ జరిపిన తర్వాత ఒక మెడిసిన్ని మార్కెట్లోకి తీసుకొస్తారు. ఇక్కడ దాకా అంత బాగానే ఉంది. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, వన్స్ ఆ డ్రగ్ వచ్చి ఈ కార్పొరేట్ వాళ్ళ చేతుల్లో పడితే అది కాస్ట్ అయిపోవడం వల్ల ప్రాబ్లం అరైజ్ అవుతుంది. దాంతో మనం హాస్పిటల్కి వెళ్ళి మంచి ఈవెంట్, ఇంత సిస్టమ్ ఉన్న మెడిసిన్ని తీసుకోవాలన్నా కూడా మనం తీసుకోలేని పరిస్థితి ఆ కాస్ట్ వల్ల. సో అందుకే పీపుల్ కూడా రకరకాల గుళ్ళు, గోపురాలు, లేకపోతే బాబాలు, స్వామీజీలు, ఈ డిఫరెంట్ ఆల్టర్నేట్ మెడిసిన్స్ దగ్గరికి వెళ్తుంటారు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఒక చైతన్యం కలిగిన మనిషిగా ఏది కరెక్టు, ఏది కాదు, ఏది రైటు, ఏది రాంగు, ఏది రియల్, ఏది ఫేక్, ఏది పబ్లిసిటీ స్టంట్,
ఏది నిజమైన వార్త లేకపోతే విషయం అన్న ఆ విచక్షణ, ఆ చిన్న స్మాల్ ఒక రేఖ ఉంటుంది, దాన్ని మనం గుర్తించి మనం ఒక కన్సర్న్డ్ సిటిజన్స్గా ఇది ఇది కరెక్టా కాదా, సొసైటీకి యూజ్ అవుతుందా లేదా అన్న దాన్ని మనం గుర్తించి ఆ రకంగా మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో దీని గురించి నేను ఈరోజు చిన్న వీడియో చేయడం జరిగింది. ఈ నాలుగు ముక్కలు మీతో పంచుకుందామని వచ్చింది. నిజానికి ఇది సెన్సిటివ్ ఇష్యూ, మనం ఏం మాట్లాడినా కూడా ఎట్లా తీసుకుంటారో తెలియదు. కాబట్టి నేను చెప్పిన విషయం ఏంటంటే ఒక సిస్టమ్, దాంట్లో నిజం ఉందా లేదా అన్నదానికి ఒక సిస్టమ్ ఫాలో అయ్యారా లేదా, జస్ట్ ఊరికే చెప్పేసి వదిలేశారా, ఈ సిస్టమ్ ఉన్నదాన్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. జస్ట్ ఊరికే పబ్లిసిటీ కోసమో లేకపోతే ఇంకో దానికోసం చేసే వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పదలుచుకున్నది నా పాయింట్. సో ఆ పాయింట్ చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ.